ఏ ఉండను అన్న, ఏం కాదు. బాగా చుట్టావు అలా ఇది మన అలా నెల్లూరు వాళ్ళ ఇది మన బ్యాగ్. ఇది టాటా టియాగో ఎక్స్టీ డీజిల్ బండి. దీనిది ఆల్రెడీ సపరేట్ వీడియో ఉంది, ఢిల్లీలో ఉన్నప్పుడు చేసిన. అయితే మనకు తెలిసిన ఒక మిత్రుడు అడిగిండు, మేము కూడా రేట్ మాట్లాడుకున్నాం. అంత అయిపోయిన తర్వాత తీరా వాళ్ళు స్పందించలే. ఇక మనం ఫస్ట్ టైం ఒక డీలర్ దగ్గర పోయి మనం ఏదైనా డీల్ మాట్లాడినప్పుడు 5 నిమిషాలలో పైసలు పంపిస్తామని క్యాన్సిల్ చేస్తే వాడు ఫీల్ అవుతాడనే ఉద్దేశంలో ఇక మేమే కొనుక్కున్నాం బండి. గ్లాసులన్నీ 17 ఉంటాయి, 17 మ్యానుఫ్యాక్చరింగ్, 18 రిజిస్ట్రేషన్. ఇది ఎక్స్టీ వేరియంటు డీజిల్ బండి, ఒక్క పీస్ రీప్లేస్ కాలే, మొత్తం ఒరిజినల్ ఉంది బండి, ఒక్క గ్లాస్ కూడా మారలేదు. స్టెపినీతో సహా సీల్ టైర్లు ఉన్నాయి. స్టెపినీ ఇప్పటివరకు వాడలేదు, షోరూమ్ నుంచి వచ్చింది. ఇక్కడ రస్టింగ్ విస్టింగ్ ఏం లేదు. టాటా బండ్లు అంటేనే అందరూ రస్టింగ్ అని భయపడతారు, రస్టింగ్ బండ్లు కాదు. మేము తెచ్చే ఇప్పుడు ఈ 5 బండ్లల్లో ఇది ఒక్క బండి మాత్రం అమ్మేది, మిగతా బండ్లు అమ్మేటి అవి కస్టమర్లు డబ్బులు ఇస్తే తీసుకొస్తున్నా. ₹67,437 తిరిగింది, 68,000 అనుకోర్రి. ఒరిజినల్ రీడింగ్, రీడింగ్ ట్యాంపరింగ్ కాదు. బండికి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు. ఈ ఫ్రంట్ పోర్షన్ అప్రన్లు కానీ, బానట్ కానీ, సెసి కానీ, నార్మల్ బ్రేక్ వేస్తుంది బండికి, ఏబిఎస్ బ్రేక్ రాదు. బేసిక్ మోడల్ ఇది. ఇక ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు. భయ్యా దాల్దో, ఇది భద్రాద్రి కొత్తగూడెం పాల్వంచ నుంచి ఒక కస్టమర్ డబ్బులు పంపిస్తే తీసుకున్న సార్. 4 డికో స్పోర్ట్స్, టైటానియం ఆప్షనల్, 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, పుష్ బటన్ స్టార్ట్, ఆటో క్లైమేట్ కంట్రోల్, ఏసీ. ఫస్ట్ ఓనర్ బండి. సార్ మనకు డబ్బులు ఇచ్చి 20 డేస్ అవుతుంది. 20 డేస్ నుంచి వ్యక్తంగా బడ్జెట్లో ఒక మంచి బండి దొరికింది. ఒరిజినల్ పెయింట్ సార్, బండికి ఎక్కడ టచ్అప్లు కాలేవు, షోరూమ్ నుంచి వచ్చిన పెయింటే ఉంది. ఢిల్లీ నెంబర్, ఫస్ట్ ఓనర్. నేను తెచ్చిన బండ్లు మొత్తం ఢిల్లీ నెంబర్ ఫస్ట్ ఓనర్ బండ్లే ఉన్నాయి సార్. ఈ ట్రిప్లో సెకండ్ ఓనర్ వెహికల్ కూడా ఏది లేదు. ఎక్కడ రస్టింగ్ లేదు బండికి. ఒక్క గ్లాస్ బ్రేక్ కాలేదు సార్ బండి, మొత్తం షోరూమ్ గ్లాసులే ఉన్నాయి. ఇక బీ చూపెట్టాడు, మర్చిపోయినా బీ. ఇక బీ, ఇక బీ, సార్ బి.
గ్లాసులు అన్నీ ఒరిజినల్ సార్. బండికి 4 పవర్ విండోస్ పవర్ స్టీరింగ్ వస్తుంది, ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది, పుష్ బటన్ స్టార్ట్ ఉంది, 100 మ్యూజిక్ సిస్టమ్ ఉంది, 6 ఎయిర్ బ్యాగ్లు ఉన్నాయి. రీడింగ్ వచ్చేసి 78,000, సారీ అది కాదు రీడింగ్, 60,561 కిలోమీటర్ తిరిగింది. 60,000 అనుకోరు, 60,000 కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్. దీని గ్లాస్ బి, చిన్న గ్లాస్ బి, టైర్లు రైట్ సైడ్ కూడా ఎక్కడేం డ్యామేజ్ లేదు. 4 డీకో స్పోర్ట్స్ టైటానియం ఆప్షనల్. బిల్ట్ క్వాలిటీ సేఫ్టీ పరంగా 5-స్టార్ రేటింగ్ ఉంటుంది. మైలేజ్ పరంగా 15-16 మైలేజ్ ఇస్తుంది, అంతకు తక్కువ అయ్యేది ఎక్కువనే ఇస్తుంది. కానీ నేనైతే ఇప్పుడు ఢిల్లీ నుంచి 130-140 కొట్టుకుంటూ వస్తున్నా, 16 వస్తుంది మైలేజ్. ఇక లోపల ఏబిఎస్ బ్రేక్, ఇంజన్కి ఎక్కడ పాన పెట్టలే. దాల్దోయే, ఇది అనంతపురం జిల్లా నుంచి ఒకసారి డబ్బులు పంపించింది. ఇది కూడా 4 డీకో స్పోర్ట్స్, 2016 మోడల్ టైటానియం. ఇది దీనికి 2 ఎయిర్ బ్యాగ్స్, ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది. ఇది కూడా బండికి ఎక్కడేం డ్యామేజ్ లేదు. ఇక ఇంజన్ చూసుకోవాలి, ఒరిజినల్ ఉంది బండి మొత్తం. నేను తెచ్చే బండ్లు మొత్తం ఢిల్లీ నెంబర్లే సార్, వీటికి పేపర్ల గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఎన్ఓసి ఇన్వాయిస్ అన్నీ దొరుకుతాయి. బండికి టైర్లు కూడా ఓకే ఉన్నాయి. బీజీ ఒక్క గ్లాసు రీప్లేస్ కాలేదు సార్ బండి, ఇది మొత్తం షోరూమ్ గ్లాసులే ఉన్నాయి. ఇంటీరియర్ కూడా మస్తు సూపర్ ఉంది, నీట్గా. డోర్ ఎక్కడ రస్టింగ్ రాలే. బ్రషెస్ కపూర్ సార్ బీజీ, ఇది కూడా ఫస్ట్ ఓనర్ వెహికలే సార్. లోపల డిక్కి ఎక్కడేం డ్యామేజ్ లేదు. టైర్లు కూడా ఓకే ఉన్నాయి, టైర్లు 80-90%. ఒరిజినల్ డోర్, ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది, బ్లూటూత్ కనెక్షన్, మ్యూజిక్ సిస్టమ్ ఉంది, స్టీరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి. 71,070 కిలోమీటర్ తిరిగింది. ఒరిజినల్ రీడింగ్, రీడింగ్ ట్యాంపరింగ్ కాదు, పుష్ బటన్ స్టార్ట్ ఉంది. బండికి 2 ఎయిర్ బ్యాగ్లు ఉన్నాయి, వాయిస్ కమాండింగ్, స్టీరింగ్ కంట్రోలర్స్. ఓన్లీ 2 ఎయిర్ బ్యాగ్స్ వచ్చి ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి వచ్చి పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది. అదినికేమో 6 ఎయిర్ బ్యాగ్స్ వచ్చి పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది. రైట్ సైడ్ ఎక్కడేం డ్యామేజ్ లేదు. ఇది మారుతి బెలెనో ఆల్ఫా 2016 మోడల్, ఫస్ట్ ఓనర్ బండి. ఇది మెదక్ జిల్లా శంకర్రావుపేట నుంచి ఒక సారు ఇంటికి వచ్చి 450,000 చెక్ ఇచ్చిపోయిండు. ఆ చెక్ అకౌంట్లో వేసుకున్నాం, వేసుకున్న తర్వాత అది క్యాష్ అయింది. టైమింగ్ చేంజ్ చేసుకోరు, షోరూమ్ నుంచి వచ్చిన టైమింగ్ చేంజ్. ఈ లోపల ఏబిఎస్ బ్రేక్, ఈ ముంగట పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్. బంపర్తో సహా
అతను డిజైర్ కోసం డబ్బులు ఇచ్చింది కానీ డిజైర్లు అన్నీ డెంటింగ్ పెయింటింగ్ బండ్లు ఉంటే ఈ బండి గురించి చెప్పిన. బండికి 4 సిల్ టైర్లు ఉన్నాయి సార్, డీజిల్ బండి, మారుతి బెలెనో ఆల్ఫా. 2 ఎయిర్ బ్యాగులు వస్తాయి, పుష్ బటన్ స్టార్ట్, ఆటో క్లైమేట్ కంట్రోల్, ఏసీ. షోరూమ్ నుంచి వచ్చిన ఇన్బుల్ట్ మ్యూజిక్ సిస్టమ్, నావిగేషన్ ఉంటుంది, నావిగేషన్ చిప్ కూడా ఉంది అందులో. రైట్ సైడ్ ఎక్కడేం డ్యామేజ్ లేదు. డిక్కీ డోర్ ఒరిజినల్, డిక్కీ గ్లాస్ ఒరిజినల్. ఈ బండి కూడా ఒక్క గ్లాస్ బ్రేక్ కాలేదు. డిక్కీ లోపల ఎక్కడేం డ్యామేజ్ లేదు. స్టెపినీ సీల్ ఉంది, షోరూమ్ నుంచి వచ్చిన స్టెపినీ. డోర్ ఒరిజినల్. ఈ గ్లాస్, ఈ బండిది ఈ గ్లాస్, ఆ గ్లాస్ ఒకటి బ్రేక్ అయింది సార్, మిగతా అంత ఒరిజినల్ గ్లాసులే. ఒక చిన్న గ్లాస్ ఒకటి వాళ్ళు కొట్టిరు. డోర్ ఒరిజినల్, పుష్ బటన్ స్టార్ట్, ఆటో క్లైమేట్ కంట్రోల్, ఏసీ, నావిగేషన్ చిప్. నావిగేషన్ ఉంది బండ్లే. ఫస్ట్ ఓనర్ వెహికల్. స్టీరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి. డెబ్బై ఒక్క కిలోమీటర్ తిరిగింది సార్. రీడింగ్ ఒరిజినల్ రీడింగ్, ట్యాంపరింగ్ కాదు. మనం 76,000 చిల్లర ఉన్నప్పుడు బండి తీసుకున్నాం, ఇక్కడికి వచ్చేవరకు 77,000 అయింది. 4 సీల్ టైర్, 5 సీల్ టైర్లు ఉన్నాయి బండికి. ఎక్కడేం డ్యామేజ్ లేదు. బిఎఫ్ బీజీ. ఫ్రంట్ గ్లాస్ మారింది బండిది. ఇది మారుతి స్విఫ్ట్ ఎల్డిఐ. ఇది నేను ఢిల్లీలో ఉన్నప్పుడు వీడియో తీసిన. దీనికి ఒకసారి 100,000 రూపాయలు పంపించిండు, మిగతా డబ్బులు మేము ఇచ్చి బండి తీసుకొస్తున్నాం. ఒరిజినల్ బండి, కేవలం 45,000 కిలోమీటర్ తిరిగింది. బిఎఫ్ ఉంది, ముంగటి గ్లాస్, గ్లాసులన్నీ ఒరిజినల్ ఉన్నాయి బిఎఫ్ అన్నీ. దీనికి ఓన్లీ ఫ్రంట్ అండ్ పవర్ విండోస్ వచ్చి వెనకాల మాన్యువల్ వస్తుంది. బండికి సీట్ కవర్లు కూడా లేవు, కస్టమర్ వేయించలే. బండికి 4 సీల్ టైర్లు ఉన్నాయి సార్. నేను ఆల్రెడీ దీన్ని సపరేట్ వీడియో కూడా చేసిన. డిక్కీ డోర్ కూడా ఒరిజినల్, డిక్కీ గ్లాస్ కూడా ఒరిజినల్. ఓన్లీ ఫ్రంట్ అండ్ పవర్ విండోస్ వచ్చి రిమోట్ కీ వస్తుంది, సెంటర్ లాకింగ్ ఉంటుంది, వెనకాల మాన్యువల్ ఉంటుంది. ఫ్రంట్ 47,000 కిలోమీటర్ తిరిగింది సార్. రీడింగ్ ఒరిజినల్ రీడింగ్, ట్యాంపరింగ్ కాదు. పైనీర్ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది, బ్లూటూత్ది. నార్మల్ బ్రేక్ వస్తుంది, నార్మల్ ఏసీ ఉంటుంది, ఆటో క్లైమేట్ కంట్రోల్, ఏసీ రాదు. రైట్ సైడ్ ఎక్కడేం డ్యామేజ్ లేదు. అజయ్ గోవింద్, ఇది కూడా ఫస్ట్ ఓనర్ బండే సార్. మొత్తం ఢిల్లీ మెంబర్లే, ఒక్క బండి కూడా సెకండ్ ఓనర్ బండి లేదు. ఈ బండ్లలో అన్నీ ఫస్ట్ ఓనర్ బండ్లే. కావాలంటే మీరు చెక్ చేసుకోరు. పగల బస్ ఏ ఆత్మహత్యలాగా కట్టు.
ఓకే. నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. యూటి మిత్రులందరికీ సుప్రభాత శుభోదయం. నేను మీ విలాసాగరం రమేష్ మాది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల, జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో మారుతి షోరూమ్, అపోజిట్ టీచర్స్ కాలనీ, ధరూర్, తెలంగాణ. ఈరోజు 18 మార్చి 2024 సోమవారం ఈరోజు విడేస్తున్నా. నేను గురువారం నాడు ఢిల్లీ పోయి ఒక 4 కస్టమర్లు, పాతోళ్ళు 3 డబ్బులు ఇచ్చినవి ఉండే, ఒక కొత్త కస్టమర్ ఎట్టిగా టైప్ 3 బండి కోసం కూడా డబ్బులు ఇచ్చిండు, కాకపోతే ఆయన బండి దొరకలే, మిగతా వాళ్ళకు బండ్లు దొరికినాయి, తీసుకున్నా. అట్లనే నేను నిన్న ఢిల్లీలో ఉన్నప్పుడు ఒక 2 బ్రీజాలు వీడియోలు చేసిన, ఆ 2 బ్రీజాలకు కూడా అడ్వాన్స్ వచ్చేసింది. అప్పటికే మేము ఢిల్లీ దాటి యమునా ఎక్స్ప్రెస్ అవి ఎక్కిన తర్వాత వాళ్ళు పేమెంట్ చేసిర్రు. నేను ఈ బండ్లు జగిత్యాల అప్పచెప్పి మళ్ళీ ఒకరోజు ఇంటి దగ్గర ఉండి నెక్స్ట్ డే మళ్ళీ ఢిల్లీ వెళ్తా. రాంగ్ ఆ బండ్లు తీసుకొని వస్తా. మీకు కూడా ఎవరికన్నా కావాలంటే చెప్పండి, వెహికల్స్ ఉన్నాయి ఇప్పిస్తా, లేదు మీరు వస్తా అంటే తీసుకపోయి కూడా ఇప్పిస్తా. ఈ బండ్ల విషయానికి వస్తే ఈ ట్రిప్లో మొత్తం 5 వెహికల్స్ తీసుకొస్తున్నాం. 5 వెహికల్లల్లో 4 వెహికల్ కూడా కస్టమర్లు డబ్బులు ఇచ్చినాయి. కేవలం ఒకటే టాటా టియాగో ఎక్స్టీ, అది కూడా కస్టమర్ రేట్ మాట్లాడుకున్నాడు, అంత అయిపోయింది. మనం కొత్త ఒక కస్టమర్ దగ్గర, అది నేను లాస్ట్ టైం యూట్యూబ్లో వీడియో కూడా పెట్టిన, ఆ సార్తో మాట్లాడినా కాకపోతే డీల్ అయినట్టే అయి క్యాన్సిల్ అయింది. వాళ్ళు నారాజ్ అవుతారనే ఉద్దేశంలో ఆ బండి మేమే తీసుకున్నాం. పేమెంట్ కూడా దాన్ని నేను 60-70% కట్టిన, మిగతా పేమెంట్ జైతల్ వెనక పంపిస్తాను అన్నా. ఎందుకంటే ఈ బండి ఓనర్ కూడా మొత్తం పేమెంట్ ఇవ్వలేదు, డబ్బులు సరిపోలేవు, ఇంటికి అయినాక డబ్బులు పంపిస్తానా ఇప్పుడు లేవు, మరి బండి ఇస్తా అంటే ఈ బండి లేకపోతే లేదు అన్నాక మనకు తెలిసిన ఒక డీలర్ తోటి మాట్లాడిస్తే బండి ఇచ్చిండు. బండి తీసుకొని బై రోడ్ జగిత్యాల వస్తున్నా. ప్రజెంట్ ఇప్పుడు నేను నర్సింగాపూర్ జిల్లాలో ఉన్నా, మధ్యప్రదేశ్లో వస్తుంది ఇది. నర్సింగాపూర్ జిల్లాలో ఇక్కడ ఈ వీడియో చేస్తున్నా. ఇది మారుతి స్విఫ్ట్ ఎల్డిఐ ప్లస్, ఫ్రంట్ రెండు పవర్ విండోస్, పవర్ స్టీరింగ్ వస్తుంది. 2015 ఆరో నెల మ్యానుఫ్యాక్చరింగ్, 2015 ఏడో నెల రిజిస్ట్రేషన్. ఒక కస్టమర్ మాకు మా యూట్యూబ్లో వీడియో చూసి అడ్వాన్స్ పంపించిండు 100,000 రూపాయలు. మిగతా బ్యాలెన్స్ జగిత్యాల లక్షణంకి ఇస్తా అంటే మా దగ్గర ఉన్న పైసలతోటి బండి తీసుకున్నాం, బై రోడ్ తీసుకొస్తున్నాం. 70,000 చిల్లర్న 49,000 తిరిగింది. ఒరిజినల్ రీడింగ్ టాంపరింగ్ కాదు, టైమింగ్ చేంజ్ కాలే. బానట్ నుంచి డిక్కి వరకు ఏపీసీ మారలే. గ్లాస్లన్నీ ఒరిజినల్, రన్నింగ్ టైర్లు 4x4 సిల్ టైర్లు ఉన్నాయి. వెనకాల స్టెప్ని 50% లోపే ఉంటుంది. నేను ఇది లాస్ట్ టైం దీన్ని సపరేట్ వీడియో పంజాబీ బాగ్ మెట్రో స్టేషన్ దగ్గర చేసిన, మీకేమో డౌట్ ఉంటే ఆ వీడియో చెక్ చేసుకోరు. ఇది ఓ కస్టమర్ మనకు డబ్బులు ఇస్తే బై రోడ్ తీసుకొస్తున్నాం. 1 మినిట్ ఇవా, ఇది ఈ స్విఫ్ట్ కోల్ పైసలు ఇచ్చారు ఎవరు? ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఒకసారి డబ్బులు పంపించిండు, ఆ ఊరు పేరు ఐడియా లేదు, కానీ పేమెంట్ 100,000 రూపాయలు మాత్రమే వేసిండు. బండి మేము తీసుకొచ్చిన తర్వాత ఇస్తా అంటే సరే అని మేము తీసుకొని వస్తున్నాం. మారుతి స్విఫ్ట్ ఎల్డిఐ 2015 ఏడో నెల రిజిస్ట్రేషన్ బండి. 2037 వరకు మన దగ్గర జీవితకాలం ఉంటుంది. ఎన్ఓసి ఇన్వాయిస్ అన్నీ ఉన్నాయి బండి ఎంబడి. నేను ఎన్ఓసి తేలే కానీ ఇన్వాయిస్ అయితే షోరూమ్ ఇన్వాయిస్ ఓనర్ ఫస్ట్ ఓనర్ కాబట్టి ఇచ్చిండు. శివ, రేట్ ఎంత మాట్లాడినాం? మూడు 80 ఇంటి కాడ ఇచ్చారు. 380,000 బండి అతను కన్వర్ చేస్తే అతడే రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు. బండి ఎంబడే ఇన్వాయిస్ వచ్చింది, ఇన్వాయిస్ పేపర్ నా దగ్గరనే ఉంది, తీసుకొని వస్తున్నా. ఓన్లీ ఎన్ఓసి ఒకటే ఇవ్వాలి అతనికి. ఎన్ఓసి నేను నెక్స్ట్ ట్రిప్లో తీసుకొచ్చిస్తా. నేను లాస్ట్ టైం ఒకటి ఖమ్మం దగ్గర, ఖమ్మం టౌన్ అతడే మా పాషాబాయి అని, అతనికి మహీంద్ర ఎక్సీ 500W10 2016 మోడల్ 780,000 ఇప్పించిన ఆ బండి ఎన్ఓసి వచ్చింది, అది కూడా ఇప్పుడు తీసుకొస్తున్నా. ఎన్ఓసి ఇన్వాయిస్ ఉన్నాయి, దాని ఎక్స్ట్రా కీ దొరకలేదు. సార్ ఎక్స్ట్రా కీ గురించి కూడా అడిగిండు కానీ అది దొరకలే. ఈ బండిని మాత్రం ప్రెజెంట్ దీంతో ఇన్వాయిస్ వస్తుంది. ఎన్ఓసి ఇంకా సార్ మనకు డీటెయిల్స్ ఏమి ఇవ్వాలి, అమౌంట్ కూడా పూర్తి చేయలేడు కాబట్టి మేము ఎన్ఓసి అప్లై చేయలేదు. ఇది మారుతి బెలెనో ఆల్ఫా 2016 మోడల్, 8వ నెల మ్యానుఫ్యాక్చరింగ్, 9వ నెల రిజిస్ట్రేషన్, ఫస్ట్ ఓనర్ బండి. 70,000 చిల్లర రీడింగ్, 77,000 కిలోమీటర్ తిరిగింది. ఒరిజినల్ రీడింగ్ టాంపరింగ్ కాదు, టైమింగ్ చేంజ్ చేయాలే. పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది, ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది. కేవలం 77,000 కిలోమీటర్ తిరిగింది. నాకు మెదక్ జిల్లా శంకర్రాపట్నం నుంచి ఒకసారి ఇంటికి వచ్చి 450,000 రూపాయల చెక్ ఇచ్చిపోయిండు, అది మేము అకౌంట్లో వేసుకున్నాం. అప్పుడు నేను ఢిల్లీలో ఉన్నా, ఆయన ఇంటికి వచ్చి పైసలు ఇచ్చినప్పుడు 20 డేస్ నుంచి అతడు మారుతి స్విఫ్ట్ డిజైర్ కానీ ఎట్టిగా కానీ చూడమంటే చూసినా, కానీ ఆయన ఎట్టిగా 15 లోపు మోడల్ అడిగిండు. డిజైర్లేమో 17-18 Type 3 మోడల్ అడిగిండు. మళ్ళీ కలర్ కాడ కాంప్రమైజ్ కాలే, ఆయనకు సరైన బండి దొరకలేదు. లాస్ట్కు మరి ఈ బండి ఉంది సార్ తీసుకుంటారా అంటే అతనికి ఫొటోస్ పంపించిన, అలా ఇంట్లో ఫ్యామిలీతో కూడా డిస్కషన్ చేసి టాప్ ఎండ్ మోడల్ కాబట్టి తీసుకుందామన్న అన్నాక ఈ బండి నేను సార్కు 500,000 తీసుకున్నా. 2016 మారుతి బెలెనో ఆల్ఫా 2016 ఆగస్టు మ్యానుఫ్యాక్చరింగ్, 2016 సెప్టెంబర్ రిజిస్ట్రేషన్,
సింగల్ ఓనర్ బండి కేవలం 75,000 కిలోమీటర్ తిరిగింది, మనం బండి తీసుకపోయిన కప్ప చెప్తాం, మన కమిషన్ వేరే, డీజిల్ టోల్గేట్ పైసలు వేరే, అతడే రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు, దానికి మనకు ఎలాంటి సంబంధం లేదు. 2016 మార్తి బెలెనో ఆల్ఫా టాప్ ఎండ్ మోడల్, ఇదే హై ఎండ్, దీని తర్వాత లేదు. ఇందులో సిగ్మా డెల్టా జీటా ఆల్ఫా 4 వేరియంట్లు ఉంటారు. ఇది ఆల్ఫా వేరియంట్, పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది, ఆటో క్లైమేట్ కంట్రోల్, ఏసి, అలాయ్ వీల్స్, 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, ఇన్బుల్ట్ షోరూమ్ నుంచి వచ్చిన 100 మ్యూజిక్ సిస్టమ్, నావిగేషన్ చిప్ కూడా ఉంది, స్టీరింగ్ కంట్రోలర్స్ కూడా వస్తాయి. కేవలం 75,000 కిలోమీటర్ తిరిగింది, కస్టమర్కు ఢిల్లీలో 5,05,000 విత్ ఎన్ఓసి ఇప్పించినా, ఇప్పుడు బండి తీసుకుపోతానికి ఇస్తే అతడే ట్రాన్స్ఫర్ చేసుకుంటాడు, ఎన్ఓసి ఇంకా అప్లై చేయలే, అతడు మనకేం డీటెయిల్స్ పెట్టలేడు. అతడు మనకు 4,50,000 మాత్రమే ఇచ్చిండు, నేను బండి తీసుకొని వస్తున్నా, మిగతా బ్యాలెన్స్ అక్కడ ఇచ్చి బండి కొండబోతాడు. ఇది అనంతపురం జిల్లా నుంచి. ఒకసారి యూట్యూబ్లో వీడియో చూసి నాకు ఫస్ట్ ఒక 25,000 పంపించిండు, నాకు ఈకో స్పోర్ట్స్ కావాలి 15, 16, 17 మోడల్ అని. నేను నార్మల్ వెహికల్ కావాలా సార్, ఇందులో ట్రెండ్ లైన్ ఉంటుంది, టైటానియం ఉంటుంది, టైటానియం ఆప్షన్లు ఉంటుంది, ఇట్లా 4-5 బండ్ల గురించి చెప్తే నాకు ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఉంటే సరిపోద్ది, పుష్ బటన్ లేకుండా నడుస్తున్నాక నేను ఈ బండి చూసిన. ఈ బండి 2016 మోడలు, 2016 మోడల్, 5వ నెల 4వ నెల మ్యానుఫ్యాక్చరింగ్, 5వ నెల రిజిస్ట్రేషన్, ఫస్ట్ ఓనర్ బండి. దీన్ని ఢిల్లీలో ఒక 4 డీలర్లు ఆన్లైన్లో దీన్ని పెట్టారు. అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఒక డీలర్ దగ్గరికి ఒక బండి అమ్మకానికి పోగానే దాన్ని ఫటాఫట్ ఫోటోలు తీసుకుంటారు, ఆన్లైన్లో పెట్టేస్తారు, నెంబర్ బ్లాక్ చేస్తే వాళ్ళు కొంతమంది ఉంటారు, బ్లాక్ చేయకుండా కొంతమంది ఉంటారు. నాకు సౌత్ ఆఫ్రికా నుంచి ఒకసారి డబ్బులు పంపిస్తే XUV500 నేను పోయి డీల్ మాట్లాడినా, వీడియో కాల్ బండి చూపెట్టినా, నాకు 9,00,000 చిల్లర చెప్పిండు. అదే బండిని ఆయన సౌత్ ఆఫ్రికా నుంచి వాళ్ళ కాంటాక్టు వేరే దాని ద్వారా కాంటాక్ట్ అయితే వాళ్ళు 8,50,000 చెప్పారు. అంత ఫరక్ ఉంది, 50,000 ఫరక్ ఉంది. తీరా లాస్ట్కు వాళ్ళు బార్గెనింగ్ చేయంగా 8,10,000, 10,000, 5,000 డీల్ అయితే ఆ సార్ ఒక 5,000 అడ్వాన్స్ పంపించిండు. రమేష్ భాయ్, నేను దానికి అడ్వాన్స్ ఇచ్చాను, నువ్వు బండి చెక్కి అంటే నేను మొన్న వీడియో కాల్ బండి చూపెట్టిన తర్వాత నిన్న బండి ట్రయల్ పోయి షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది, అంతున్నాయి అన్నీ ఓకే, 2 డోర్లకు ఈ డోర్ల కింద రస్టింగ్ ఉంది, అది కూడా నేను అలా బామ్మర్ది వీడియో కాల్ చూపెట్టిన, ఈ కింది ప్లేస్లో రస్టింగ్ వచ్చింది అటు సైడ్ ఇటు సైడు. తర్వాత నేను దాన్ని ట్రయల్ పోలే, నేను ఎప్పుడైతే ఆయన అడ్వాన్స్ ఇచ్చిందని తెలిసినాక ట్రయల్ పోతే ఒక 10 కిలోమీటర్లు పోయొచ్చి బండి ఆపి ఆయిల్ గేజ్ బయటకు తీసి చూస్తే అందులో నుంచి పుట్టి స్మోక్ వస్తే ఏం కాకపో, ఆయిల్ కూడా చుక్కలు చుక్కలు బయటకు కొడుతుంది. అదే విషయం ఆ కస్టమర్కి చెప్పిన, అడ్వాన్స్ పంపకపోతే బాగుండు అన్న, తర్వాత పంపితేపు. నేను ఓన్లీ వీడియో కాల్ బండి చూపెట్టిన తప్ప అది తారస్ వేయలే, నాకు నడిపి చూడలేదు నేను బండి అని చెప్పిన. సరే అన్నాడు. తర్వాత అది మళ్ళా సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియాకి వస్తుందంటే వచ్చినాక చూద్దాం మరి ప్రద్దులే అన్నాడు. సరే అని రిటర్న్ వచ్చేసిన. నాకు ఆల్రెడీ అతడు బండి చూడడానికి 10,000 రూపాయలు డబ్బులు ఇచ్చిండు, ఇప్పటికి దగ్గర 10 వెహికల్స్ చూసిన. నేను ఏ వెహికల్ అయినా చూస్తే ఆయన మళ్ళీ వేరే దగ్గర అదే వెహికల్ ఆన్లైన్ మాధ్యమాలలో చూసి నాకే షేర్ చేస్తున్నాను, నాన్న ఈ బండి పాలనోళ్ళు పెట్టిరు నువ్వు పోయి చూడు అని. మళ్ళా కర్ణాటక రూల్స్ నాకు తెలియదు, ఆ కర్ణాటకలో రిజిస్ట్రేషన్ చేసుకుంటారంటే అక్కడ ఇన్వాయిస్ అడుగుతారా అడగారా కూడా మనకు నాలెడ్జ్ లేదు. ఒకవేళ కర్ణాటకలో కూడా ఇన్వాయిస్ అడుగుతా అంటే యూపీ బండికేమో ఆర్సీలోనే ఎక్స్షోరూమ్ ప్రైస్ ఉంటుంది, కానీ హర్యానా బండికి ఇన్వాయిస్ రాదు, మళ్ళీ ఇబ్బంది పడతారనే ఉద్దేశంలో నేను హర్యానా బండి ఆ సార్కి ఇప్పిస్తలేను. ఈ బండి మాత్రం నాకు అనంతపురం జిల్లా నుంచి ఒకసారి డబ్బులు పంపించిండు 5,00,000, 4,95,000 బండి తీసుకున్న. 4 ఈకో స్పోర్ట్స్ టైటానియం 2016, 5వ నెల మ్యానుఫ్యాక్చరింగ్, 6వ నెల రిజిస్ట్రేషన్, ఫస్ట్ ఓనర్ వెహికల్ కేవలం 71,000 కిలోమీటర్ తిరిగింది, ఒరిజినల్ రీడింగ్, రీడింగ్ టాంపరింగ్ కాదు, రన్నింగ్ 4 టైర్లు 80% ఉంటాయి, స్టెపినీ 60% ఉంది, ఒక్క గ్లాస్ బ్రేక్ కాలే, బానట్ నుంచి డిక్కి వరకు ఏ పీస్ మారలేదు, ఇక్కడ రస్టింగ్ లేదు, బంపర్ లిఫ్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినలే, పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది, ఆటో క్లైమేట్ కంట్రోల్, ఏసీ ఉంటుంది, వాయిస్ కమాండింగ్, స్టీరింగ్ కంట్రోలర్స్, బ్లూటూత్ కనెక్షన్, మ్యూజిక్ సిస్టమ్, ABS బ్రేకు, అలాయ్ వీల్స్ ఉంటాయి. అనంతపురం నుంచి నాకు డబ్బులు 5,00,000 పంపించిండు సార్కు, 4,95,000 ఢిల్లీలో. 4 ఈకో స్పోర్ట్స్ టైటానియం 2016 మోడల్ వైట్ కలర్ బండి కస్టమర్కు 4,95,000 ఇప్పించిన. ఇది ఖమ్మం జిల్లా పాల్వంచ నుంచి ఒక సార్ డబ్బులు పంపించిండు. ఆ సారు వాళ్ళ ఫ్యామిలీ కోయంబత్తూరు ఊకే అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటారంట, వాళ్ళ అత్తగారు కోయంబత్తూరు, సార్దేమో ఖమ్మం పాల్వంచ. అతడు మనకు కాల్ చేసి 5,00,000 బడ్జెట్ అలా మంచి ఈకో స్పోర్ట్ చూడమన్నాడు. నేను సార్కు 16, 17, 18 మోడల్ కూడా వచ్చిన, 18 మోడల్కు షేప్ చేంజ్ ఉంటుంది, లోపల ఇంటీరియర్ కూడా చేంజ్ ఉంటుంది, అది తీసుకోరు సార్ అని రిక్వెస్ట్ చేసినా కానీ అతని బడ్జెట్కు ఆ బండి సరిపోలే. సూపర్ ఉండే బండి, 18 ఉండే, 19 సన్రూఫ్ బండి కూడా ఉండే, ఇక కలర్ కాడ సార్కు అది నచ్చలేదు. లాస్ట్కి ఈ బండి ఒరిజినల్ పెయింట్ ఉంది, ఏ పీస్ రిప్లేస్ కాలే, గ్లాస్ లేవి మారలేవు, ఫస్ట్ ఓనర్ వెహికల్, కస్టమర్కు ఢిల్లీలో 4,00,000 ఇప్పించిన 2014 మోడల్ 4 ఈకో స్పోర్ట్స్ టైటానియం, ఆప్షనల్ ఇది,
కేవలం 60,000 చిల్లర తిరిగింది అంతే అన్నారు. అంటే 60,000 చిల్లరనే ఉంది, 60,000 చిల్లర అదే. కేవలం 60,000 కిలోమీటర్ తిరిగింది. ముంగట రెండు టైర్లు 80% ఉన్నాయి, వెనకాల టైర్ ఒకటేమో 80% ఉంది, ఒకటేమో రైట్ సైడ్ టైర్ కొంచెం 50-60% ఉంది, అది కూడా కటింగ్ టైర్ పెట్టిర్రు. కస్టమర్కు వీడియో కాల్ బండి చూపెట్టిన, 400,000 ఢిల్లీలో ఫోర్డ్ ఈకోస్పోర్ట్స్ 2014 మోడల్, ఫోర్డ్ ఈకోస్పోర్ట్స్ 2014 మోడల్ టైటానియం ఆప్షనల్ బండి ఇది. 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, పుష్ బటన్ స్టార్ట్, ఆటో క్లైమేట్ కంట్రోల్, ఏసీ, స్టీరింగ్ కంట్రోలర్స్, ఏబిఎస్ బ్రేక్, అలాయ్ వీల్స్ ఉంటాయి. ఖమ్మం జిల్లా పాల్వాంచి నుంచి నాకు డబ్బులు పంపిస్తే ఆ సార్కి బండి తీసుకున్నా, మొత్తం పైసలన్నీ ఆన్లైనే వేసిండు, మాకు ఓన్లీ అడ్వాన్స్ మాత్రమే 25,000 ఇచ్చిండు, మిగతా పైసలు కస్టమర్కి ఆన్లైన్ చేస్తే మేము బై రోడ్ బండి తీసుకొస్తున్నా. ఇప్పుడు 800 కిలోమీటర్ వచ్చిన తర్వాత మొత్తం 4-5 బండ్లు వీడియో వేస్తున్నా. మేము ఏ బండి తెచ్చినా ఈ 5 కాదు, దీని పక్కకి ఇంకో 5 బండ్లు తెచ్చినా ఖచ్చితంగా బై రోడ్ తీసుకొస్తాం. కంటైనర్లు వేయం, కంటైనర్లు వేస్తే ఇప్పుడు ఈ బండి తొబల దగ్గరికి వచ్చిన తర్వాత ఎక్కడన్నా 200-300 కిలోమీటర్ తర్వాత ఏమైనా ప్రాబ్లమ్ బయట పడితే అట్నుంచి అటే ఢిల్లీ తీసుకపోయి ఎవరి దగ్గర బండి కొన్నాం ఆయనతో మాట్లాడుకొని బండి రిటర్న్ ఇచ్చేసి ఆయన దగ్గర ఇంకా వేరే ఏమైనా బండి తీసుకుంటాం లేకపోతే డబ్బులు తీసుకుంటాం తప్ప. ఖరాబ్ బండ్లు కంటైనర్లు వేసి ఇడిదాకా వచ్చిన తర్వాత మీకు అప్ప చెప్తే మీరు 200 కిలోమీటర్లు పోగానే అది ఖరాబ్ అయిందని మీరు నాకు ఫోన్ చేస్తే దాన్ని నేనేం చేయలేనని చెప్పుడు నా వల్ల కాదు. అందుకోసమే రిస్క్ అయినా పర్లేదు, ఇంత రిస్క్ ఎవరు తీసుకొని పనిచేయరు, నాకు కూడా పైసలు వస్తున్నాయి కాబట్టే రిస్క్ తీసుకొని పనిచేస్తున్నా. ఏ బండి కొన్నా బై రోడ్ తీసుకొస్తా. ఒకవేళ మీరు మాకు బై రోడ్ వద్దు బండి ఖరాబ్ అవుతుంది కంటైనర్లు వేయమంటే మీ ఇష్టం కొద్ది కంటైనర్లు వేసుడు తప్ప నేను మాత్రం కంటైనర్లు అయ్యా. ఎందుకంటే ఈ బండి నేను 1500 నడుపుకొస్తే దీంట్లో ఏమైనా రోగాలు ఉంటే బయట పడితే నేను మీకు చెప్పగలుగుతా. బండి ప్రాబ్లం ఉంటే ఇంత దూరం ఆపకుండా రాదు. 1500 కిలోమీటర్లు మీరు కూడా జీవితకాలంలో ఈ బండి తీసుకొని ఎటు ఓరు. ఒకవేళ మీరు 1000 కిలోమీటర్లు పోతారు మళ్ళీ మా లెక్క నాన్ స్టాప్ రారు. మేము నిన్న రాత్రి బయలుదేరితే 600 కిలోమీటర్ దాకా బండ్లు ఆపలే. 600 కిలోమీటర్ వచ్చిన తర్వాత ఆపి భోజనం చేసి మళ్ళీ స్టార్ట్ చేసి 200 కిలోమీటర్ వచ్చి ఇక్కడ పడుకొని ఇప్పుడు ఉదయం లేచి వీడియో వేస్తున్నా. ఈ బండ్లు 4 కూడా నాకు కస్టమర్లు నన్ను నమ్మి డబ్బులు ఇచ్చారు, నేను బై రోడ్ బండ్లు తీసుకొస్తున్నా. రేపు జగిత్యాల ఉదయం ఉంటా, మళ్ళీ రేపు ఒకరోజు నైట్ రెస్ట్, మళ్ళీ ఎల్లుండి ఉదయం ఢిల్లీలో ఉంటా. ఈ బండి 2017 మ్యానుఫ్యాక్చరింగ్, 2018 రిజిస్ట్రేషన్, టాటా టియాగో ఎక్స్టీ వేరియంట్, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఉంటాయి, నార్మల్ బ్రేక్, నార్మల్ ఏసీ వస్తుంది, ఎయిర్ బ్యాగులు రావు. నేను ఢిల్లీలో కస్టమర్ కోసం ఈ బండి మాట్లాడితే తీర ఏమైంది, ఈ బండి మేము వేరే ఒక డీలర్ దగ్గర ఒకసారి పోయి వీడియో చేసిన, ఫస్ట్ టైం అతని దగ్గర వీడియో చేసాడు, అమ్ముడు పోతుందని ఇంట్రెస్ట్ ఉండే. కానీ తీరా వేరే మనకు తెలిసిన కస్టమర్ మన జగిత్యాల దగ్గర గొల్లపల్లి, ఆ సారు ఫోన్ చేసి అన్న బండి నాకు తీసుకురారని నేను మీకు పేమెంట్ చేస్తా అన్నాడు. మేము రేట్ మాట్లాడుకున్నాం అంత అయిపోయింది. తీరా ఈ బండి రేట్ మాట్లాడుకున్న తర్వాత అతడు అన్న నేను బండి ఇప్పుడు తర్వాత ఆలోచించుతుంది అన్నాడు. ఆయన దగ్గర మేము నాబూష్ అవుతామని మా చిన్న తమ్ముని ఫ్రెండు మరి ఇట్లా ఒక బండి ఉంది నువ్వు పెట్టుబడి పెట్టు మేము తీసుకొస్తాం వాడికి వచ్చినాక అమ్మేద్దామంటే అన్నవారి నాగరే కూడా మొత్తం పైసలు లేవంటే సరే నువ్వు ఎంత పెడతావు పెట్టు నేను బండి మిగతా పేమెంట్ మేము అడ్జస్ట్ చేసి తెస్తామంటే ఆ తమ్ముడు అమౌంట్ పంపిస్తే బండి తీసుకొస్తున్నాం. మేమే రిజిస్ట్రేషన్ చేసిస్తాం. ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటా అంటే ఎన్వాయిస్ ఇన్వాయిస్ ఇస్తా. ఎన్వాయిస్ ఈ 4 బండ్ల ఈ 5 బండ్లలో ఒక్క ఈ ఫోర్డ్ ఈకోస్పోర్ట్కు మాత్రమే పాల్వాంచాతానికే ఎన్వాయిస్ ఇష్యూ అయింది. మిగతా బండ్లు నాకు ఓల్ డీటెయిల్స్ పెట్టలే, నేను ఎన్వాయిస్ అప్లై చేయలేదు. ఈ బండి కూడా ఎన్వాయిస్ అప్లై చేయలే. ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటా అంటే 400,000 ఇస్తా, మీరే రిజిస్ట్రేషన్ చేసుకోర్రి. నన్ను రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వమంటే 460,000 రిజిస్ట్రేషన్ చేసి ఇస్తా. డీజిల్ బండి లీటర్కు 25 మైలేజ్ ఇస్తుంది. ఈ బండ్లు మొత్తం కూడా డీజిల్ బండ్లే. ఈకో స్పోర్ట్స్ ఏమో 15-16 మైలేజ్ ఇస్తే, బెలెనేమో 25 ఇచ్చింది, స్విఫ్ట్ 25 ఇచ్చింది, టాటా టియాగో కూడా 25 ఇచ్చింది. మేము బై రోడ్ తీసుకొస్తున్నాం. ప్రెజెంట్ నర్సింగపూర్ జిల్లా మధ్యప్రదేశ్ రాష్ట్రం. ఇక్కడ వీడియో వేస్తున్న ఇక్కడ నుంచి జగిత్యాల ఇంకా కరెక్ట్ 700 కిలోమీటర్ దూరంలో ఉంది. ఈ వీడియో మొత్తం చూడు సార్. వీడియోలో బండి నస్తే మా ముగ్గురు అన్నదమ్ములలో 9885985158 విలాసాగరం సంతోష్, 9502306700 విలాసాగరం శివ, మా ఇద్దరు తమ్ముళ్ళు వాళ్ళు, వాళ్ళకి కాల్ చేయరి. మీకు కూడా ఏమైనా వెహికల్ కావాలంటే అడ్వాన్స్ పంపిరి. మంచి మంచి వాళ్ళు తీసుకొచ్చి ఇస్తా. ఆ బండి మీ దగ్గర ఉన్న రోజులు నా పేరు ఉంటుంది. ఓకే సార్, మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం, జై హింద్, థ్యాంక్ యూ. ఒక నిమిషం పాజ్ చేసి ఓయ్ నెల్లూరు పిల్ల ఎట్రా నీకు పెళ్లి సంబంధాలు చేసిన. వీళ్ళిద్దరూ నెల్లూరు జిల్లా నెల్లూరు టౌన్ ఏ ఏరియాలో ఉంది, రంగనాయకులపేట. వీళ్ళు ఢిల్లీ వచ్చిరి, తమ్ముడు నా సబ్స్క్రైబర్. వీళ్ళది కూడా మోటార్ ఫీల్డే. వీళ్ళ డాడీకి ఒక 4-5 వెహికల్స్ ఉన్నాయి, ట్రావెల్స్ తిప్తూ ఉంటారు. నా సబ్స్క్రైబర్ ఊకే నా వీడియోలు చూస్తాడంట. అది వీడియో నిన్న అతనికి ఉపయోగపడింది.
ఢిల్లీలో ఉన్నామన్నా, మేము ఇద్దరం వస్తామంటే రండి అని చెప్పిన. నీ పేరే ఇమ్రాన్ ఖాన్, సినిమా హీరో ఇమ్రాన్ ఖాన్ తమ్ముని పేరు నీది జునైద్ ఖాన్. వీళ్ళిద్దరిని ఢిల్లీ నుంచి ఎక్కించుకొస్తున్నా, ఏమైనా డబ్బులు ఇచ్చారు? అడిగిందా? అడగలేదు. ఫ్రీ సర్వీసే సార్, వీళ్ళు ఫోన్ చేసి అన్న మేము ఏమైనా డబ్బులు ఇచ్చారని కూడా అడిగారు. డబ్బులు ఏమి అవసరం లేదని చెప్పిన. సంతోషంగా మనం పెట్టిన లొకేషన్ కాడికి వచ్చారు, ఇద్దరిని ఎక్కించుకున్నా. రంగ కూడా రాత్రి ఒక వీడియో చేసిన, అందులో వీళ్ళ స్టోరీ కూడా ఉంది. కావాలంటే ఆ వీడియో మొత్తం చూడరు, మీకు అర్థమవుతుంది. అయితే మనం ఢిల్లీ నుంచి ఎప్పుడు రిటర్న్ వచ్చినా ఓ ఇద్దరు కస్టమర్ల వలన దొరికితే ఎక్కించుకొస్తా. ఈసారి కూడా ఒక ఆర్మీ బ్రదర్ ఫోన్ చేసిండు, కానీ అతడు మధుర నుంచి రావడానికి టైం పడుతుంది అన్నాడు. రేపైతే మేము మీతో రాగలుగుతా అన్నాడు. అన్న మేము ఆల్రెడీ ఈరోజు బయలుదేరుతామంటే సరే అన్న మీరు వెళ్ళండి, ఇక నెక్స్ట్ టైం కలుద్దాం అన్నాడు. వీళ్ళిద్దరిది నెల్లూరు జిల్లా, నెల్లూరు టౌను, రంగనాయకులపేట. ఈసారి ఇప్పుడు అనంతపూర్ బండి హైదరాబాద్ దాకా, అనంతపూర్ మేమే పంపించాలి. హైదరాబాద్లో దిగి అటు నుంచి అటు నెల్లూరు వెళ్ళిపోతుంది, అంతేనా? ఆ బండి హైదరాబాద్ దాకా వీళ్ళు ట్రావెల్ చేస్తారు. అవసరమైతే మా ఇంటికి ఒక రోజు ఉంచుకొని మంచిగా అరుచుకొని తెలంగాణ భోజనాలు పెట్టి పంపిస్తాం. ఓకే సార్, మరొకసారి అందరికీ జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం, జై హింద్. ఓకే, చాలా బ్రేస్ చేసిరా.